Hello viewers, welcome back. I'm Sowjanya, advocate from Hyderabad. Iroju manam Indian Evidence Act gurinchi nechukundam. Ante ai act eppanunchi implement ayindi India lo and manaki main objective enti indlo enni parts enni sections unnayi anedi telusukundam. Okay, so let's start. Okay, so Indian Evidence Act on 1st September 1872. So it came into force on 1st September 1872 and author of this subject is Sir James Fitz James Stephen. Okay, objective, main objective ain't Indian Evidence Act ante to prevent indiscipline in administration of evidence by enacting a correct and uniform rules of practice. మనం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎవిడెన్స్ చేసేటప్పుడు ఒక డిసిప్లిన్ పాటించాలి, అలాగే కొన్ని కరెక్ట్ అండ్ యూనిఫామ్ రూల్స్ పాటించాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ ఏ ప్రొసీజరల్ లా అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్, 11 చాప్టర్స్ అండ్ 167 సెక్షన్స్. సో పార్ట్ 1, సెక్షన్ 1 to 55. ఓకే, సో పార్ట్ 1లో మనకి సెక్షన్స్ 1 to 55 కవర్ అవుతాయి. డీల్స్ విత్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ రిలెవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో వర్డ్స్ అండ్ రిలేటెడ్ టు ఫ్యాక్ట్స్ డీల్ చేస్తుంది సెక్షన్ 1 to 55. పార్ట్ 2, సెక్షన్ 56 to 100. ఓకే, సో పార్ట్ 2లో సెక్షన్ 56 to 100 ఉన్నాయి. ఈ సెక్షన్స్లో ఏం చెప్తుందంటే డీల్స్ విత్ ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్, ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో కొన్ని ఫ్యాక్ట్స్ అంటే అవి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేవు. సో అవి ఫ్యాక్ట్స్ అనిజాలు చూస్తేనే మనకి అంటే వింటూనే వినడం కానీ ఓరల్ కానీ అంటే చెప్పినప్పుడు లేదా డాక్యుమెంటరీ ఒక డాక్యుమెంట్ రూపంలో ఉన్న ఎవిడెన్స్ని చూస్తేనే మనకి అర్థమైపోతుంది అది ఎవిడెన్స్ అని. సో వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ టైంలో ఈ మనకి ఈ సెక్షన్స్ 56 to 100 అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో ఒక్కోసారి ఈ ఓరల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ అంటే ఓరల్ ఎవిడెన్స్ని తీసేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కూడా అప్లై చేస్తారు. సో ఈ సెక్షన్స్ 56 to 100 లోపు. పార్ట్ 3, సెక్షన్ 101 to 167. ఓకే, సో ఇది మనకి పార్ట్ 3 లాస్ట్ పార్ట్. ఇందులో సెక్షన్స్ 101 to 167 ఏమంటుందంటే డీల్స్ విత్ రూల్స్ రిలేటింగ్ టు బర్డన్ ఆఫ్ ప్రూఫ్, డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టాపుల్, కాంపిటెన్సీ, కంపాలబిలిటీ, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, ఇంప్రాపర్ అడ్మిషన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, సో ఇక్కడ బర్డన్ ఆఫ్ ప్రూఫ్, డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టాపుల్ అనేది అప్లికబుల్ అవుతుంది.